నేతకాని మహర్ సంఘం ఆధ్వర్యంలో జూలపల్లి సిఐఎస్ఐ గారిని కలిసి రాగలదేవపల్లి గ్రామ దుర్గం నవీన్ చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గం నాగేష్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు జుమ్మిడి కుమార్, పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం విశ్వనాథ్ మరియు నవీన్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆ యొక్క నవీన్ గారి హత్యకు, ఆత్మహత్యకు కారణమైనటువంటి నలుగురు, వాళ్లకు సంబంధం లేనటువంటి వాళ్ళు. మరి ఆయన విద్యార్థి కాదు, ఆ టీచర్లకేం సంబంధం? మరి విద్యార్థి అయితే ఏదో వేధించేండో ఏదో అని అనుకుంటుంటే, మరి ఆయన చదువు అయిపోయి ఏదో వృత్తిరీత్యా ఏదో పని చేసుకుంటా ఉంటే, మరి ఆ నలుగురు టీచర్లు అయినటువంటి నరేంద్రచారి, మక్సూద్ అహ్మద్, మరి జీవన్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, వీరు నలుగురు చేపట్టి ఈ నలుగురు స్కూల్లోకి పిలిచి ఆయనను చాలా ఇబ్బంది పెట్టడం మూలంగానే ఇవాళ ఆయన ఉరేసుకొని చావడం జరిగింది. మరి ఆ ఉరి మామూలుగా ఉట్టికేసుకోరు కదా. మరి అటువంటి, మరి ఎంత ఇబ్బంది పెడితే మా పిల్లోడు దళిత వర్గాలకు చెందినటువంటి వారి మీద ఆనవాయితీగా 60-70 సంవత్సరాల నుంచి ఇదే విధంగా మరి మా యొక్క దళితులపైన, నేతకాని కులసులపైన మరి ఎంతో మరి ఇబ్బంది పెట్టడం మూలానే ఇయల్ల మా యొక్క దుర్గం నవీన్ చనిపోవడం జరిగింది. మరి ఈ నలుగురు కూడా అగ్ర కులాలకు చెందినటువంటి వాళ్ళు, వాళ్ళ పెత్తందారి వ్యవస్థ, వాళ్ళ అజమాయిషీలో ఇయల్ల మమ్మల్ని ఒక బాగా ఇబ్బంది పెడుతూ మమ్మల్ని చనిపోయే వరకు కూడా ఇయల్ల ఇబ్బంది పెట్టడం జరిగింది. కాబట్టి ఆ యొక్క దుర్గం నవీన్ చావుకు కారణమైనటువంటి ఈ నలుగురి ఉద్యోగాలను ప్రభుత్వం వెంట, ప్రభుత్వ ఉద్యోగాల నుంచి మరి వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. మరి మా యొక్క దళిత బిడ్డ, నేత కాని ముద్దు బిడ్డ నవీన్ చావుకు కారణమైనటువంటి వీరు నలుగురు కూడా అగ్రవర్ణాల వాళ్ళు. కాబట్టి వీరి మీద అట్రాసిటీ కేసు పెట్టాలి ఖచ్చితంగా. మరి మాకు ఈ యొక్క నవీన్కు న్యాయం జరిగే వరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఖచ్చితంగా ఇయ్యాల కూడా దాదాపు 6-7 జిల్లాల నుంచి మరి ముఖ్యులు, పెద్దలు, చాలా అనుభవస్తులు కూడా రావడం జరిగింది. రేపు హైదరాబాద్ లెవెల్లో కూడా ఈ మా యొక్క నవీన్కు న్యాయం జరగకపోతే అక్కడి వరకు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆందోళన కార్యక్రమాలు అన్ని వర్గాల నుంచి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క నవీన్ గారికి న్యాయం జరిగే వరకు మేము ఊరుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం తరపు నుంచి మరి మావోడు చాలా దుర్గమ్మల్లయ్య చాలా పేద వ్యక్తి కాబట్టి మరి ఆ యొక్క ఎదిగిన బిడ్డను మరి ఇవాళ వీళ్ళు అంతం చేసారు. కాబట్టి అంతం చేసినందుకు ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించి త్వరలో మరి ఆ యొక్క మరి మా యొక్క నవీన్ డెడ్ బాడీని తీసి మరొకసారి పోస్ట్ మార్టం చేసి మరి ప్రభుత్వం కూడా మరి